నమస్కారం. ఈ భక్తి ప్రసాదం జరుగుతున్నటువంటి చర్చ ఈ నేపథ్యంలో మరొక్కసారి మీతో నా భావాలు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ఎక్కువగా చర్చలో వినపడుతున్నటువంటి అంశాలు పవిత్రత మైలబడిపోయింది, ఆ మొత్తం ప్రసాదం అపవిత్రం అయిపోయింది, దీంతో మొత్తం మతాచారాలన్నీ దెబ్బతిన్నాయి, ఇలాంటి మాటలు ఎక్కువ వినపడుతున్నాయి. ఈ లడ్డు వ్యవహారాన్ని పెద్దది చేసిన వాడి వైపు నుంచి నిజంగా అది ఏం మైలపడిందా జరిగిందా లేదా, ఈ చర్చ ఒక భాగం అయితే నేను అంతకంటే కొంచెం తాత్వికమైనటువంటి అంశాలని ఇవాళ మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఇది చెప్పడానికి నేను ఏదో ఊహించో గాలిలో చెప్తున్నదో కాకుండా మన సాంప్రదాయాల నుంచే నేను చెప్పదలుచుకున్నాను. తిరుపతికి సమీపంలోనే మరొక పెద్ద పవిత్ర స్థలం ఉంది, శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి స్థల పురాణాన్ని మనం పరిశీలిస్తే అది చాలా ప్రసిద్ధమైనటువంటి కథ. తిన్నడు అని పిలువబడే భక్త కన్నప్ప చరిత్ర ఆ కాళహస్తితో ముడిపడి ఉంది. ఈ భక్త కన్నప్ప ఒక వేటగాడు, అడవి పంది మాంసాన్ని వేటాడి తెచ్చి శివుడికి ఆ పచ్చి మాంసాన్ని ప్రసాదంగా సమర్పిస్తాడు. ఆ ప్రసాదాన్ని శివుడు ఆరగిస్తూ ఉంటాడు. శివుడికి భక్తుడైన ఇంకొక బ్రాహ్మణుడు రోజు భక్తి శ్రద్ధలతో శివాలింగాన్ని శుద్ధి చేసి దానికి దాని చుట్టూ అతను తయారు చేసినటువంటి పులిహోర లాంటి ప్రసాదాలు అక్కడ పెడుతూ ఉంటాడు. అతను పెట్టిన ప్రసాదం తొక్కి బదులుగా తిన్నడు అడవి పంది మాంసాన్ని పెడుతూ ఉంటాడు. శివుడు అడవి పంది మాంసాన్ని కూడా స్వీకరిస్తాడు. అంటే భగవంతుడి సృష్టిలో శాకాహారమే ప్రసాదం, మాంసాహారం కాదు అన్నటువంటిది ఏమీ లేదనేది అది మనకు అక్కడ చెప్తున్నటువంటి విషయం. యజ్ఞయాగాల్లో కూడా జంతువుల్ని బలి చేసి ఆ హవిస్సుని ఆ యజ్ఞ పురుషులకి సమర్పించినటువంటి వారసత్వం కూడా ఉంది కదా. గ్రామజాతరల్లో దేవతలకి జంతువుల్ని ప్రసాదంగా సమర్పించినటువంటి సాంప్రదాయం ఇంకా చాలా చోట్ల కొనసాగుతుంది కదా. కాబట్టి ప్రసాదం అంటే కేవలం శాకాహారమే ఉండాలని అదేమీ లేదు. అది ఒక అంశం మన దృష్టిలో ఉండాలి. మహాభక్తుడైన కన్నప్ప అనుభవం నుంచి ఆ భక్తుణ్ణి శివుడు ఆదరించినటువంటి గాథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ శ్రీకాళహస్తి కూడా వెళ్తారు. అంటే అదే ప్రాధాన్యత ఉన్న మరొక ప్రదేశం అది. దాని నుంచి మనమే నేర్చుకోవాల్సిన పని లేదా అని నేను అడుగుతున్నాను. రెండవది, ఈ పవిత్రత మైలపడిపోవడం, అశుద్ధం అయిపోవడం, అపరిశుభ్రం అయిపోవడం ఇలాంటి పదాలన్నీ కూడా ఒక బ్రాహ్మణవాదంతో ముడిపడి ఉన్నాయని నేను నిర్మమాటంగా చెప్పదలుచుకున్నాను. శుభ్రత అపరిశుభ్రత అనేది వేరు. శుభ్రంగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం లేకపోవడం అనేటువంటిది ఎవరికైనా పరిశుభ్రత అవసరం. కానీ మైలపడ్డం అంటే ఏమిటి? ఫలానా వాళ్ళు ముట్టుకుంటే మైలుపడింది, ఫలానా వాళ్ళని చూస్తే మైలుపడిపోతాం అనేటటువంటి ఒక సనాతన బ్రాహ్మణవాద సాంప్రదాయాల్లోంచి వచ్చినటువంటి జబ్బులు. మైలుపడిపోవడం మనం మొత్తం అంతా అపరిశుభ్రం అయిపోయింది, పవిత్రత చెడిపోయింది ఇలాంటి మాటలన్నీ కూడా మనకి ఈ బ్రాహ్మణాధిపత్య సంస్కృతిలోంచే వినపడతాయి. వాళ్లే శూద్రులు, వేదాలు వినకూడదని, వాళ్ళు చదువుకోకూడదని, వాళ్ళు శారీరక శ్రమ మాత్రమే చేయాలని చెప్పినటువంటి వాళ్లే ఇటువంటివన్నీ పెట్టారు. మా వీధుల్లో మాలమాదిగలు నడవకూడదని పెట్టారు. కానీ ఆ మాలమాదిగలు చాకరీ చేసి పొలాల్లో చెమటొడ్చి పండించిన పంటనే వీళ్ళు ఇంట్లో వండుకు తింటారు. ఆ మాలమాదిగలు పేదవాళ్ళు శూద్రులు పశువులు కాసి పాలు పిండి తెస్తే ఆ పాలను దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తారు, లేదా వీళ్ళు కడుపార ఆరగిస్తారు. కానీ ఆ శూద్రులు, ఆ పశువుల కాపర్లు, ఆ మాలమాదిగలు వాళ్ళందరూ అంటరాని వాళ్ళు అనేటువంటి ఆ భావంలోంచి ఇవన్నీ వచ్చాయి. మడి పవిత్రత ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణాధిపత్యంలోంచి వచ్చినటువంటి లక్షణాలు. ఆధునిక సమాజంలో మనం ఆధునికతకు అనుగుణంగా మన భావాల్ని
అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటప్పుడు ఈ పవిత్రతకి వీటన్నిటికీ కొత్త అర్థాలు చెప్పుకోవాలి. నీట్ అండ్ క్లీన్గా ఉండడం, ఒక ప్రార్థనా స్థలం నీట్ అండ్ క్లీన్గా హైజీనిక్గా ఉండడం అనేటువంటిది పవిత్రత అని నేను అనుకుంటున్నాను. చాలా మడిగా దుస్తులు వేసుకుని ఆ మడితో పాటే ఆ తడి బట్టలతో పాటే ఇంత బురద పట్టించుకుని దాంతోపాటే చాలా బ్యాక్టీరియాని క్యారీ చేసి దేవుడికి పూజ చేసిన దానికంటే నీట్గా శానిటైజ్ అయ్యి ఉన్నటువంటి పద్ధతిలో ఆ ప్రార్థనా స్థలం మెయింటైన్ అయితే వచ్చిన వాళ్ళు వందలాది వేలాది మందికి అనారోగ్యాలు పాలు కాకుండా ఉంటారు. కరోనా టైం వచ్చినప్పుడు తిరుపతిలో పబ్లిక్ దర్శనాలు ఆపేశారంటేనే ఈ శుభ్రత తాలూకు ప్రాధాన్యత అర్థం అవుతుంది. అక్కడ అందరినీ ఆ కరోనా టైంలో మీరు అందరూ మడిగట్టుకుని వచ్చి దేవుణ్ణి దర్శించుకోండి అని చెప్పలేదు కదా, మొత్తం ఆపేశారు. ఎందుకంటే ఈ మడి వల్ల శానిటైజేషన్ అవ్వదు, అందుకని ఆ టైంలో కరెక్ట్గా ఆలోచించి ఆపేశారు. భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని ఎవరూ కంప్లైంట్ చేయలేదు. కాబట్టి ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకు అర్థమైంది ఏమిటి, శానిటైజేషన్ ఈ ఆధునిక కాలంలోని శుభ్రతకి ఒక సంకేతం. అందుకని ఆ రకమైన పద్ధతిలో ఆ ప్రార్థనా స్థలాలు ఉండాలి. ఆ రకంగా ఆలోచించకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకొక అంశం కూడా చెప్పాలి, ఈ తిరుపతిలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి అనేటటువంటిది ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సిన విషయం కాదు, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు నిర్ణయించాల్సిన విషయం కాదు. ఆయా మతాలకు ఆయా రకాలైన ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి, వాటికి సంబంధించి వాటిని ఆ సాంప్రదాయాలని పూజా పద్ధతుల్ని దర్శనా పద్ధతుల్ని నిర్ణయించేటటువంటి బోర్డులు ఉంటాయి, వాటిలో ఏముందో దాని ప్రకారం నడుచుకోవాలి. నిజానికి ప్రభుత్వం ఒక లౌకిక ప్రభుత్వంగా దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ అన్నింట్లోనూ అన్ని నమ్మకాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకుంటే అవకాశం కల్పించాలి అనేటువంటి వైఖరి తీసుకోవాలి. ఎందుకంటే ప్రార్థనా స్థలాలు అందరికీ సంబంధించినవి. ఒక మనిషి ఒక మతాన్నే విశ్వసించి తీరాలని రూలేం లేదు. హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ మతాలన్నింటినీ విశ్వసించడం తప్పే ఉంది. చాలా గొప్పగా మనం చెప్పుకునేటువంటి రామకృష్ణ పరమహంస, ఆయన జీసస్ని చూశాను నేను, అల్లాని చూశాను, రాముణ్ణి చూశాను, నేను మనుషుల్లో దేవుళ్ళని అన్ని రూపాల్లోనూ చూశాను అని చెప్పాడు. ఆయన్ని మనం ఒక గొప్ప యోగిగా ఒక తత్వవేత్తగా మనం పరిగణిస్తాం. ఆయన శిష్యుడు వివేకానంద ఆ సర్వమత సమానత్వాన్ని ప్రపంచం అంతటా ప్రబోధించాడు. ఇది మన వారసత్వం. అది వదిలేసి మతం వేరైతే డిక్లరేషన్ ఇవ్వాలి అనే నిబంధన చుట్టూ రాజకీయ నాయకులు మాట్లాడడం, రాజకీయాలు చర్చించడం అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయ నిర్వాహకులు అయ్యా మీరు ఈ పద్ధతులు పాటించాలి అని చెబితే ఆ పద్ధతులు పాటించేవాళ్ళు పాటిస్తారు, పాటించడం ఇష్టం లేని వాళ్ళు లోపలికి వెళ్ళడం మానేస్తారు. కేరళలో ఒక దేవాలయానికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు మీరు చొక్కా తీసేసి వస్తేనే లోపలికి అనుమతిస్తామన్నారు. నేను చొక్కా తీసేసి లోపలికి వెళ్ళి ఆ దేవాలయాన్ని ఆ శిల్ప సౌందర్యాన్ని అంతటిని దాని చారిత్రక ప్రాధాన్యతని పరిశీలించి వచ్చాను. నాకు ఇష్టం లేదనుకోండి, నేను చొక్కా తీయనని దేవాలయం బయట ఉండిపోతాను. అది ఆ దేవాలయ నిర్వాహకులకి దర్శించాలనుకున్న వాళ్ళకి మధ్య ఉండాల్సిన వ్యవహారం తప్ప ఇందులో ప్రభుత్వానికి ప్రమేయం ఏమిటి? ప్రభుత్వం లౌకిక విలువలు కాపాడాలి. అందుకని ఈ అనవసరమైన వివాదాలని అసలు సమస్యను పక్కకు పోయింది. సుప్రీంకోర్టు ఎలాగో మొక్కజీవాట్లు పెట్టింది. ఇప్పుడు ఈ అసలు విషయాలు వదిలేసి మెట్లు కడగడం, గుళ్ళు కడగడం, సనాతన ధర్మం అని మాట్లాడడం, మడి పవిత్రత లాంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా సనాతన ధర్మం ఎంత కాలం చెల్లిందో మైల పడిపోవడం అనే భావన కూడా అంతగానో కాలం చెల్లిన భావనే. కాబట్టి ఆధునిక కాలంలో ఆధునిక పద్ధతులకు అనుగుణంగా మనం మెలగడం అనేటువంటి దాన్ని ప్రభుత్వాలు ముందు నేర్చుకుంటే ప్రజలకు నేర్పచ్చు. మన రాజ్యాంగం చెప్పింది ఆధునిక పద్ధతులు, శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ అవుట్లుక్, ఈక్వాలిటీ ఇలాంటివన్నీ కల్టివేట్ చేయాలి ప్రజలకి అని. వాళ్ళలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించాలి అని చెప్పింది. ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కాబట్టి ప్రభుత్వాల్లో బాధ్యతల్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని అది మానేసి కాలాన్ని వెనక్కి నడుపుతామనే వైపుగా ఎవరైనా నడిస్తే కాలం క్షమించదు, ప్రజలు క్షమించరు.